Hello students, welcome to my channel. If you are watching my channel first time, please subscribe. For more updates, click the bell icon. For your old question paper solutions, type this question ID in YouTube search. Directly you will find the answer from my channel. Now let's come to the question. The minimum number of unequal forces in a plane that can be keep a particle in a equilibrium. అంటే ఒక పార్టికల్ ఉందంట. సో ఈ పార్టికల్ ని ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంచడానికి మినిమం ఎన్ని అన్ఈక్వల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వాలి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటు సైడ్ ఒక ఫోర్స్, ఇటు సైడ్ ఒక ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి. బోత్ సైడ్స్ 10 న్యూటన్స్ అప్లై చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సో రెండు కూడా మనకి ఈక్వల్ ఫోర్సెస్ అనేవి అప్లై చేయడం వల్ల బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏమన్నాడు, అన్ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేయమన్నాడు. అన్ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేసినా సరే ఏమవ్వాలంట, బాడీ అనేది మనకి ఓకే ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉండాలంట. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి. ఇటు సైడ్ 2 ఫోర్సెస్ అనేవి, ఒకటి 6 న్యూటన్స్, ఒక 4 న్యూటన్స్ అప్లై చేసాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, అన్ఈక్వల్ ఫోర్సెస్ అనేవి అప్లై చేసాం, కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో అట్ ద సేమ్ టైం బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంది. సో అంటే మనకి మినిమం ఇక్కడ ఎన్ని రిక్వైర్మెంట్ వచ్చినాయి, సో 1, 2, 3, అంటే మనం మినిమం 3 ఫోర్సెస్ కనుక మనం అప్లై చేసినట్లయితే బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే పేరెంట్స్, థ్యాంక్ యూ.